హలో గైస్, వెల్కమ్ టు మూవీ టాపిక్స్. ఫ్రెండ్, వీడియోలో చూసుకున్నది మన కార్తీక్ గారి లేటెస్ట్ మూవీ చూసుకున్నది సత్యం సుందరం. అయితే చూసుకున్నది ఈ మూవీ రిలీజ్ అయింది, అయితే ఎలా ఉంది, అయితే హిట్ ఆ ఫ్లాపా అనేసి వీడియోలో మీకు తెలియాలంటే ముందుగా ఈ వీడియోని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి షేర్ చేయండి. అదే కాకుండా వీడియోని పూర్తిగా చూడండి, మూవీ స్టోరీ ఏంటో కూడా చూసింది. లేట్ గా రివ్యూ ఇస్తున్నాడంటే అనేసి మీరు అనుకోకండి, నేను లేట్ గా మూవీ చూసాను అనమాట. అయితే రివ్యూ కూడా చాలా బాగుంటుంటుంది, ఎక్స్పెక్ట్ చేస్తున్నాను మీకు నచ్చుతుందనేసి మూవీ స్టోరీ అనేది. అయితే ముందు లేటెస్ట్ గా చెప్పుకోవడం ముందు స్టోరీ విషయానికి అయితే వెళ్దాం. స్టోరీ విషయానికి వెళ్తే సత్యం చూసుకున్నట్టే చిన్నప్పుడే చూసుకుంటే వాళ్ళ ఊరు నుంచి వైజాగ్ కి ట్రాన్స్ఫర్ అయిపోయి వెళ్ళిపోతారు అనమాట. అదే వైజాగ్ వెళ్ళిపోతారు అనమాట. అయితే మళ్ళీ చూసుకున్నట్టే వాళ్ళ ఊరికి వాళ్ళ మామయ్య గారు కూతురికి పెళ్లి అవడంతో మళ్ళీ వస్తారనమాట. అప్పుడు సత్యం అదే సత్యం కి చూసుకున్నట్టే అక్కడ ఒక ఫ్రెండ్ కలుస్తారనమాట. ఆ వ్యక్తితో మాట్లాడి అలాగే కొలుస్తూ అక్కడే ఉంటారు అనమాట. అయితే అప్పటికే సత్యం కి చూసుకున్నట్టే మనీ అవసరం అయితే వస్తుంది. మనీ ఎలా ఓడారు, మనీ పొదుపుగా ఓడారా, మనీ వల్ల ఏమైంది, అసలు స్టోరీ ఏంటి అనేది ఇక్కడ అంటే స్లోగా మూవీగా స్టాప్ వెళ్తుంది అనమాట. మూవీలో చూసుకుంటే మీకు కన్వర్టెడింగ్ గా ఒక మనీ గురించి తెలుస్తుంది, మనీ పొదుపు చేస్తే ఎలా ఉంటుందో తెలుస్తుంది కదా. అలాంటి మూవీ గురించి ఈ మూవీ అని చెప్పుకోవాలి. పక్కా చెప్పుకోవాలంటే ఈ మూవీలో పాయింట్ ఆఫ్ వ్యూ గా మనీ డిఫరెన్స్ గురించి ఉంటుంది. మనీ పొదుపుగా ఓడితే ఎలాగుంటుంది, ఓడకపోతే ఎలాగుంటుంది, అసలు విషయానికి మనీ గురించి కూడా ఇంతలో తెలిసే అవకాశాలు ఉన్నాయి. చాలా వరకు ఇంతలో తెలిసే అవకాశాలు ఉన్నాయి. పూర్తిగా మూవీ చూడండి ఫ్రెండ్స్. ఒకవేళ ఎవరైనా వెళ్దాం అనుకుంటే మూవీకి పక్కగా వెళ్ళండి, ఎందుకంటే మంచి మూవీ, ఎమోషనల్ మూవీ చెప్పుకోవాలి. కామెడీ, ఎమోషనల్ చిన్న మైలు కూడా వస్తుంది అనమాట. ఇలాంటి మూవీని అరుదుగా వచ్చేవి ఎక్కువగా రావు. అలాగే వచ్చిన మూవీస్ మాత్రం మనం మిస్ చేసుకోకూడదు. ఓటీటీలో వచ్చినప్పుడు చూస్తా, ఐబమ్లో వచ్చినప్పుడు చూస్తా, అమెజాన్ ప్రైమ్లో వచ్చినప్పుడు చూస్తా అనకూడదు. థియేటర్ రిలీజ్ అయితే పక్కాగా వెళ్ళి చూడండి. ఇలాంటి మూవీస్ గా అరుదుగా వచ్చినప్పుడు మాత్రం మనం చూడాలన్నమాట. లేటెస్ట్ మూవీ అయినా చాలా బాగుందని చెప్పుకోవాలి. ఎమోషనల్ కామెడీ తీసుకెళ్లే స్టోరీ, మంచి మెసేజ్ కూడా ఇచ్చారని చెప్పుకోవాలి మూవీలో. ఇలాంటి మూవీస్ అనేది అరుదుగా వస్తాయి కానీ అయితే ఎప్పుడు ఓటీటీలో చూస్తా, ఐబమ్లో చూస్తా, అమెజాన్ ప్రైమ్స్ లో చూస్తా అనకూడదు అనమాట. ఎందుకంటే మంచి మెసేజ్ చేసే మూవీస్, అదే కాకుండా చూసుకుంటే మన కార్తీక్ గారు నటించిన మంచి మంచి ఎమోషనల్ మూవీస్ అనమాట. కార్తీక్ గారు చూసుకుంటే ఇప్పుడు దాకా చేసిన మూవీస్ లో ఇది కూడా ఒక మెయిన్ టాప్ లో ఉంటుందని చెప్పుకోవాలి. ఎందుకంటే సత్యం సుందరం అంత బాగుందనమాట. ఎందుకంటే ఈ మూవీలో ఎమోషనల్స్, కామెడీ రైట్స్ చాలా బాగున్నాయి. ఇద్దరు వ్యక్తులు కన్విటింగ్ గా ఉంటే ఎలా ఉంటుంది, ఆ సపోజ్ గా మనం చెప్పుకోవాలంటే మన ఊర్లో మన ఫ్రెండ్స్ దగ్గర ఒక కామెడీ గానీ ఏదో జోక్ వేయడం గానీ ఇలా డిస్కషన్ చేయడం గానీ ఒక అరుదుగా ఉంటుంది అనమాట. సేమ్ ఈ సినిమాలో అలాగే చూపిస్తారనమాట. ఇద్దరు వ్యక్తులు మాట్లాడుకోవడం, అది చెయ్యాలని ఇది చెయ్యాలని చాలా వరకు స్టోరీని డిఫరెన్స్ గా అలా తీసుకెళ్లారనమాట. స్టోరీలో మీ ప్రకారంగా ఇదే స్టోరీ రాస్తే చిన్న స్టోరీ కదా అనుకుంటారు. స్టోరీ వికింగ్గా మీరు ఆలోచించకండి, మూవీ హైప్ గురించి మీరు ఆలోచించకండి. ఊళ్ళో ఉన్న క్యారెక్టర్స్, ఊళ్ళో ఉన్న కామెడీ ప్రకారంగా అలాగా చూడండి. మీకు మూవీ అనేది బ్రెయిన్లోకి ఎక్కిస్తుంది అనమాట, మీకు ఫుల్గా ఎక్కేస్తుంది. మూవీలో చూసుకుంటే చాలా బాగుందని చెప్పుకోవాలి. అయితే మూవీ గురించి చూసుకుంటే నేను 5.2 ఇస్తున్నాను, ఎందుకంటే మూవీ చాలా బాగుంది కాబట్టి. అయితే కార్తీక్ గారి మూవీ కాబట్టి అని ఇవ్వడం లేదు. చూసుకుంటున్న మూవీలో కామెడీ స్టోరీస్ చాలా బాగున్నాయి కాబట్టి, ఎమోషనల్ కలుపు బాగున్నాయి కాబట్టి ఇస్తున్నాను. అయితే ఈ సినిమా చూసుకుంటే చాలా మంది చూడండి, రిక్వెస్ట్ అయితే మీరు వెళ్ళండి, మూవీ చాలా బాగుందని చెప్తున్నాను. అయితే ఈ వీడియోకి ఛానల్ కి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో